హాయ్ గైస్ తెలంగాణలో సిపి గెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో టోటల్గా టోటల్ గా సెవెన్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ జేఎన్టీయు శాతవాన పాలమూరు ఎంజి యూనివర్సిటీ సో ఏ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ యూనివర్సిటీస్ రేటింగ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గైస్ నిజామాబాద్ చదివేటటువంటి స్టూడెంట్కి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో తెలియదు అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి స్టూడెంట్ కి ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీ ఉంటుందో తెలియదు సో మీ అందరి ప్రాబ్లమ్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఉన్నటువంటి సెవెన్ యూనివర్సిటీస్ పైన ఆల్రెడీ వీడియోస్ చేశాను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అయితే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే అన్న స్పెషల్గా ఓయూ సబ్ క్యాంపసెస్ పైన వీడియోస్ చేయండి అన్న అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మీ అందరి రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని ఇకపైన ఓయూ సబ్ క్యాంపసెస్ వీడియోస్ కూడా చేయబోతూ ఉంటున్నాను ఎందుకంటే నేను ప్రతి సబ్ క్యాంపస్ని పర్సనల్గా విజిట్ చేశాను అండ్ ప్రతి సబ్ క్యాంపస్లో మన స్టూడెంట్స్ చాలామంది అయితే ఉన్నారు సో ప్రతి సబ్ క్యాంపస్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి టోటల్గా నాలుగు సబ్ క్యాంపసెస్ అయితే ఉన్నాయి సో ఈ సబ్ క్యాంపసెస్ని కాన్స్టిట్యూయంట్ కాలేజెస్ అని కూడా అంటారు సో అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ కాన్స్టిట్యూయంట్ కాలేజెస్ అంటే సబ్ క్యాంపసెస్ సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం నాలుగు సబ్ క్యాంపసెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి నిజాం కాలేజ్ సెకండ్ వన్ వచ్చేసి కోటి ఉమెన్స్ థర్డ్ వన్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఫోర్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్ సో ఉస్మానియా యూనివర్సిటీకి టోటల్ గా ఫోర్ సబ్ క్యాంపసెస్ ఉన్నాయి అయితే గైస్ నేను ప్రతి సబ్ క్యాంపసెస్ పైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను అయితే ఈ వీడియోలో వచ్చేసి స్పెషల్గా నిజాం కాలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నిజాం కాలేజ్లో టోటల్గా ఎన్ని పీజీ కోర్సెస్ ఉన్నాయి ఎంత ర్యాంక్ వస్తే నిజాం కాలేజ్ లో సీట్ వస్తుంది అనే డీటెయిల్స్తో పాటు నిజాం కాలేజ్ లో సీట్ వచ్చిన వారికి హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా గా అంటే కింద సెక్షన్ లో థ్యాంక్ యూ అనే కామెంట్ అయితే మెన్షన్ చేయండి అండ్ నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా నిజాం కాలేజ్ యొక్క డీటెయిల్డ్ వీడియోను చూసినట్టయితే నిజాం కాలేజ్ గురించి బ్రీఫ్ హిస్టరీ చూసినట్టయితే అయితే తెలంగాణలో ది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఏంటి అంటే నిజాం కాలేజ్ సో నిజాం కాలేజ్ కి నాక్ బి ప్లస్ ప్లస్ గ్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది నిజాం కాలేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కి చెందినటువంటి సబ్ క్యాంపస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ కూడా నిజాం కాలేజ్ లో అయితే ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ గురించి మనం డీటెయిల్ గానే అయితే చూద్దాము లైక్ నిజాం కాలేజ్ వాళ్ళకి హాస్టల్ ఎక్కడ ఉంటుంది ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ అయితే చూద్దాం సో నిజాం కాలేజ్ వచ్చేసి గైస్ ఎయిటీన్త్ సెంచరీలోనే నిజాం కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరిగింది సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఫస్ట్ నిజాం కాలేజ్ లో ఎన్ని కోర్సెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి అనే డీటెయిల్స్ చూసినట్టయితే కో పీజీకి సంబంధించి ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అని మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ అవైలబుల్ ఉంది ఎంఏ ఎకనామిక్స్ కోర్స్ అవైలబుల్ ఉంది ఎంఏ హిస్టరీ కోర్స్ అవైలబుల్ ఉంది ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్స్ అవైలబుల్ ఉంది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అవైలబుల్ ఉంది ఎంఏ సోషియాలజీ ఎంఏ తెలుగు ఎంఏ థియేటర్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అనేది యూనిక్ కోర్స్ గెస్ ఓన్లీ నిజాం కాలేజ్లో ఉంది నెక్స్ట్ ఎం ఎంఎస్సి ఎంఎస్సీ బయోఫిజిక్స్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎంఎస్సీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ ఎంఎస్సీ ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా నిజాం కాలేజ్ లో ఉంది ఎంఎస్సి జువాలజీ ఎంసిఏ ఎంబీఏ సో టోటల్గా నిజాం కాలేజ్లో పీజీ కోర్సెస్ అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి సో పీజీ కోర్సే కాకుండా నిజాం కాలేజ్లో డిగ్రీ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయి ఈ వీడియో స్పెషల్గా సిపి గెట్ వారికి చేస్తున్నాను కాబట్టి సో పీజీ కొరకు నిజాం కాలేజ్లో లో ఉన్నటువంటి కోర్స్ ఇవన్నీ సో మీ సబ్జెక్ట్కి నిజాం కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను ప్రతి సబ్జెక్ట్ ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను లైక్ ఎంఏ ఇంగ్లీష్ లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనే దాంట్లో నిజాం కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వచ్చింది అనేది ప్రతి సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కు సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ లో ఏ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మీరు చెక్ చేయొచ్చు సో నిజాం కాలేజ్ లైబ్రరీ డీటెయిల్స్ లోకి వచ్చినట్టు గేస్ నిజాం కాలేజ్ లో లైబ్రరీ మార్నింగ్ నైన్ ఆర్ టెన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అయిపోతుంది అదే మీరు ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వారికి చూసినట్టయితే నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు లైబ్రరీ అయితే ఓపెన్ ఉంటుంది సబ్ క్యాంపసెస్కి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైబ్రరీ అనేది ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే క్లోజ్ అయితే అయిపోతుంది సో నైట్ టైంలో లైబ్రరీ అయితే ఉండదు సో ఇది సబ్ క్యాంపసెస్కు ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ అయితే గేస్ మీరు లైబ్రరీ నుంచి మీ యొక్క ఐడి కార్డ్ని యూజ్ చేసుకొని మీ రూమ్కి అయితే బుక్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు నిజాం కాలేజ్లో వచ్చేసి కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి సబ్జెక్టుకి సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి దాదాపుగా మనకు కావాల్సిన బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో మనకు నచ్చినటువంటి బుక్ ని మన యొక్క ఐడి తోని సో మన రూమ్ అయితే తీసుకెళ్లొచ్చు పర్ ఐడి కార్డు కి టూ టూ త్రీ బుక్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక టూ టూ త్రీ బుక్స్ అయితే మనం తీసుకెళ్లడానికి అయితే పర్మిషన్ అయితే ఇస్తారు మళ్ళీ మన అకాడమిక్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే చేయవచ్చు సో లైబ్రరీ కెపాసిటీ కూడా మరీ అంత పెద్దగానైతే ఉండదు కంపేర్ విత్ ఓయూ క్యాంపస్ లైబ్రరీ అయితే స్మాల్ గానే ఉంటుంది ఆ లైబ్రరీలో డిగ్రీ ప్లస్ పీజీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో లైబ్రరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోయినా సో మనకు కావాల్సిన బుక్స్ని రూమ్కి తీసుకెళ్ళి చదువుకోవచ్చు ఫెసిలిటీ అయితే ఉంది అండ్ ఇంకా గైస్ నిజాం కాలేజ్ హాస్టల్ డీటెయిల్స్ లోకి వచ్చినట్టు నిజాం కాలేజ్లో పీజీ చేసే స్టూడెంట్స్ కి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఈ హాస్టల్ వచ్చేసి గైస్ ఒకవేళ గర్ల్స్ అయితే వారికి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో హాస్టల్ అనేది ఇస్తారు సో మెయిన్ క్యాంపస్ నుంచి ఎవ్రీడే వాళ్ళు బస్ ద్వారా నిజాం కాలేజ్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో బస్ అనేది గైస్ ఆర్టీసీ బస్ లోనే వెళ్ళాలి మళ్ళీ స్పెషల్ బస్ అయితే ప్రొవైడ్ చేయరు సో నిజాం కాలేజ్ లో పీజీ చేసే ప్రతి గర్ల్ క్యాండిడేట్ కి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లోనే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అయితే బాయ్ బాయ్స్కి మాత్రం ఒక్కొక్క హాస్టల్ ఓయి మెయిన్ క్యాంపస్లో ఉంది ఒక హాస్టల్ నిజాం కాలేజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో నిజాం కాలేజ్లో ఎవరైతే ఎంఎస్సి కోర్స్ చేసేటటువంటి బాయ్స్ ఉన్నారో సో వారికి నిజాం కాలేజ్ దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే హాస్టల్ అనేది ఉంటుంది అదే ఒకవేళ నిజాం కాలేజ్లో ఆర్ట్స్ కోర్సెస్ ఎంఏ కోర్సెస్ చేసే బాయ్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో హాస్టల్ అయితే ఉంటుంది సో ఇది నిజాం కాలేజ్ బాయ్స్ హాస్టల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సో ఒక వేల ఎంఎస్సి బాయ్స్ అయితే ఉస్ నిజాం కాలేజ్ దగ్గరలోనే ఉంటుంది ఎంఏ అండ్ ఎంఎస్సి బోత్ గర్ల్స్ గర్ల్స్కి అయితే కంపల్సరిగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్పెషల్ గా మళ్ళీ నిజాం కాలేజ్ లో గర్ల్స్ కంటూ హాస్టల్ ఉండదు డైలీ ఓయూ క్యాంపస్ నుంచి త్రూ బస్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది సో గర్ల్స్కి అయితే ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉండదు సో లిమిటెడ్ ఫుడ్ అయినా సరిపోయే విధంగానే ఉంటుంది అదే బాయ్స్కి అయితే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది స్టార్టింగ్ లో మనం కొంత మనీ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో నేను దానికోసం ఓయూ క్యాంపస్ హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీస్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను మన ఛానల్లో మీరు చెక్ చేసి ఈ యొక్క నిజాం కాలేజ్ హాస్టల్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది మీరు ఎక్కడనైతే చెక్ చేయొచ్చు సో హాస్టల్ అయితే నిజాం కాలేజ్లో జాయిన్ అయిన వారికి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో నాకు పెద్దగా నచ్చిన విషయం నిజాం కాలేజ్లో ఏంటి అంటే ట్రావెలింగ్ ఎస్పెషల్గా గర్ల్స్కి అయితే డైలీ అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సెస్ అయితే వస్తాయి ఓయ్ క్యాంపస్ నుంచి నిజాం కాలేజ్కి ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి సో ఆ బస్ ఎక్కి డైలీ నిజాం కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది సో హైదరాబాద్ ట్రాఫిక్లోనైతే అరౌండ్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు టైం అయితే పడుతుంది సో నాకు నచ్చని విషయం ఏంటి అంటే సో ఈ యొక్క ట్రావెలింగ్ అనమాట ఎస్పెషల్గా ఒక బస్ అన్న స్పెషల్గా ఈ యొక్క స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తే బాగుండేది అన్న ఒపీనియన్ కానీ స్పెషల్గా బస్ అంటూ ప్రొవైడ్ చేయలేదు డైలీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఓయూ మెయిన్ క్యాంపస్ నుంచి మార్నింగ్ లేచి మళ్ళీ ఈ యొక్క కాలేజ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో సబ్ క్యాంపసెస్కి ఉన్నటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే సో ఇదనమాట డైలీ ట్రావెల్ చేస్తూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇంకా గైస్ నిజాం కాలేజ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ లోకి వచ్చినట్టు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయితే ఉంటారు సో వాళ్ళు కంప్లీట్ గా టైం టేబుల్ సెట్ చేయడం ఒక అకాడమిక్ ఇయర్ గా అయితే ఒక రెగ్యులర్ గా అయితే జరుగుతుంది సేమ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో ఎలాంటి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారో అలాంటి ప్రొఫెసర్స్ నిజాం కాలేజ్ లో కూడా ఉంటారు అయితే రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేని చోట్ల ఆ కాంట్రాక్ట్ పోస్ట్లైనా పెట్టి అకాడమిక్ ఇయర్ ఇబ్బంది కలగకుండా చూస్తారు సో ప్రొఫెసర్స్ విషయానికి వచ్చినట్టయితే గైస్ గెస్ మంచి ప్రొఫెసర్స్ ఉంటారు సో వాళ్ళని మనం యూస్ చేసుకున్నట్టయితే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు సో ఫ్యాకల్టీ విషయంలో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అయితే చేంజ్ ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్లో మంచి ఫ్యాకల్టీ ఉంటారు కొన్ని డిపార్ట్మెంట్లో అంతా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాకల్టీ అయితే ఉండరు బట్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్ నిజాం కాలేజ్ లోనైతే ఫ్యాకల్టీ విషయంలో బాగానే ఉంటుంది అండ్ గైస్ ఇంకా ప్లేస్మెంట్స్ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే నిజాం కాలేజ్లో ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి సో ఈ ప్లేస్మెంట్స్ రావడం అనేది డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్కి ప్లేస్మెంట్స్ అయితే రావు ఎస్పెషల్గా సైన్స్ కోర్సెస్కి అయితే ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి అండ్ అందులో నిజాం కాలేజ్లో చేసిన వారికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓయూ క్యాంపస్లో జరిగేటటువంటి ప్లేస్మెంట్స్కి నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అదేవిధంగా నిజాం కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతే ఓయు క్యాంపస్ సైఫాబాద్ క్యాంపస్ ఈ కాలేజ్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది సో ఈ ఎస్పెషల్గా ఈ ఫైవ్ కాలేజెస్లో ఎక్కడ ప్లేస్మెంట్ జరిగినా ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వచ్చు లైక్ ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్లో ప్లేస్మెంట్ జరుగుతున్నాయి అంటే దానికి కోటి ఉమెన్ స్టూడెంట్స్ కానీ నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కానీ సైఫాబాద్ స్టూడెంట్స్ కానీ సికింద్రాబాద్ స్టూడెంట్స్ కానీ అటెండ్ అయ్యే అవకాశం అయితే ఇస్తారు సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే సైన్స్ కోర్సెస్ కి బాగానే వస్తాయి బట్ ఆర్ట్స్ కోర్సెస్కి అంతగా ప్లేస్మెంట్స్ అయితే రావు ఏ క్యాంపస్లో ఎస్పెషల్గా ఈ సబ్ క్యాంపస్లో వేరే సబ్ క్యాంపసెస్ లో కూడా ప్లేస్మెంట్ జరిగితే నిజాం కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది నిజాం కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియో సో నిన్న ఫర్దర్ వీడియోస్ లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిగతా సబ్ క్యాంపసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో మిగతా యూనివర్సిటీస్ గురించి కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియోని చూసి ఆ యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి అండ్ మన ఛానల్ నుంచి వచ్చే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకూడదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్